Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta Ayyannalaku Sarainolanu set chesina Jagan. TDP Rajakeeyam Lekkalanu Sarichusukune YCP Kotta Mantrula Empika Chesindi Antunnaru. Ummadi Visakha Jillalo Chuste 5 Ella Patu Iddaru Mantrulu Kelakamaina Patra Poshincharu. వారిలో విశాఖ అర్బన్ జిల్లా నుంచి గంటా శ్రీనివాస్, రూరల్ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు జోరు చూపించారు. ఈ ఇద్దరు మంత్రులతోనే మొత్తం టీడీపీ జిల్లాలో సాగింది. 5 ఏళ్ళు వీరే పసుపు రాజకీయాలను శాసించారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రిగా అవంతి శ్రీనివాస్ని చేసింది. ఆయన దాదాపుగా 3 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. జిల్లా మొత్తం మీద పొలిటికల్గా ఆయన తనదైన మార్క్ని చూపించలేకపోయారు అన్న విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. ఇక మంత్రి అయిన తొలినాళ్లలో మాజీ మంత్రి గంటాను గట్టిగానే అవంతి టార్గెట్ చేశారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు చూసుకున్నారు. విశాఖ జిల్లా వరకు తాను మంత్రిగా ఉన్నా హవా చాటనీయకుండా చేస్తున్నారు అన్న కారణంతో అవంతి బాగా తగ్గిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కూడా ఆయనకు పెద్దగా సహకారం అందలేదు అంటారు. చివరి ఏడాది అయితే ఆయన ఫుల్ సైలెంట్గానే తన పని తాను చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ గట్టిగా పుంజుకుంది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో అది స్పష్టంగా కనిపించింది. ఇక ఈ మధ్యన చూస్తే గంట మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఆయన నేరుగా జగన్ మీద బాణాలు వేస్తున్నారు. జగన్ బలహీన సీఎం అని ఎవరు అనని మాటలను అని మరీ సంచలనం రేకెత్తించారు. ఇక గంట దూకుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోవాలి. ఆయన కాపు నేతలతో వరుసబెట్టి మీటింగులు పెడుతున్నారు. ఆయనకు రాజకీయంగా జనసేన సహా అన్ని విపక్ష పార్టీలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అర్ధబలం అంగబలం కలిగిన గంటను ఢీకొట్టడం కష్టమే. దాంతో ఆ బాధ్యతను యువకుడైన గుడివాడ అమర్నాథ్కి వ్యూహాత్మకంగా వైసీపీ అధినాయకత్వం అప్పగించిందంటున్నారు. గుడివాడ స్ట్రాంగ్ కౌంటర్స్తో గంట దూకుడుకు బ్రేకులు వేయాల్సింది. రానున్న రోజుల్లో గంటా స్పీడ్ని నిలువరించే ప్రయత్నంలో కొత్త మంత్రి విజయవంతం కావాల్సి ఉంది. ఆయన కూడా గంటా సామాజిక వర్గమే కాబట్టి ఈ పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది అనే చెప్పాలి. ఇంకోవైపు చూస్తే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫుల్ బిజీగానే ఉంటున్నారు. వైసీపీ మీద ఆయన తన పొలిటికల్ యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. దానికి తగిన రియాక్షన్ మాత్రం ఇంతవరకు వైసీపీ నుంచి పెద్దగా లేదంటున్నారు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడానికి నర్సీపట్నం పక్కనే ఉన్న మాడుగుల నుంచి బూడి ముత్యాల నాయుడును తెచ్చి ముందు పెట్టారు అంటున్నారు. ఆయనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇక అయ్యన్న సామాజిక వర్గమే బూడీ కూడా కావడంతో ఈ ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం రానున్న రోజుల్లో రంజుగా సాగే అవకాశం ఉందని అంటున్నారు. బూడీ విశాఖ వస్తూనే ఫస్ట్ టార్గెట్ అయ్యన్నే అని స్పష్టం చేశారు. అయ్యన్నను ఆయన గట్టిగా విమర్శించడంతోనే తన రాజకీయానికి పదును పెట్టారు. రానున్న రోజుల్లో ఈ ఇద్దరు మంత్రులు మాజీ మంత్రుల మీద సాగించే రాజకీయ సమరం ఎలా ఉంటుందో చూడాలి.